జయనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామస్తుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని మినీ తనీష్ గార్డెన్స్ ఇందుకు వేదికైంది. మొదటగా జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు నిర్వాహకులు. అనంతరం చిన్నారులు కఠహావాన్ని, అదేవిధంగా రోట్టా లాస్య సాంప్రదాయాల నృత్యమైన భరతనాట్యంతో ఆకుతలను ఆకట్టుకుని సభికులను అలపరించారు. ఇక ఈ సందర్భంగా శ్రీరామాలయ నిర్మాణంపై అడప తిరుపతి ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసిన తర్వాత గ్రామస్తులు సమస్యలను, కష్టసుఖాలు చర్చించుకుని అనేక సమస్యలపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ ఉద్యమకారునిగా ఘనంగా సన్మానించి మెమెంటోతో సత్కరించారు. ఇక ఆత్మీయ కార్యక్రమంలో గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ మల్యుద్యమాన్ని ప్రత్యక్షంగా స్టూడెంట్ దశలో కొన్ని విషయాలు చెప్పడానికి ఇప్పుడు జయనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం, ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాదులో లక్ష్మీపూర్ గ్రామస్తుల నుంచి వర్క్ తెరవ కోసం కానీ, విద్యాపరంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, మరి వ్యాపార పరంగా కానీ ఇక్కడ వచ్చి మరి స్థిరపడినటువంటి కుటుంబాలు ఒక 127 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరినీ మరి ఈ వేదిక మీద ఈ సమ్మేళన కార్యక్రమంలో అందరినీ పిలిపించి అందరం ఒకరినొకరు పలకరించుకొని వారి పిల్లలు మరి వాళ్ళందరికీ ఒకరికొకరు పరిచయాలు అయితేనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పడడానికి కారణం ముఖ్యంగా ఫిబ్రవరి 24, 25, 26 లక్ష్మీపూర్లో రామాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉండే అక్కడ ఉన్నటువంటి మా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఆ గ్రామ పెద్దలు మరి రామాలయ కార్యక్రమం చేయడానికి కోసం మాకు కొద్దిగా మరి కష్టమవుతున్నది, వనరులు లేవు, మరి డబ్బులు లేవు కాబట్టి మీరు దీన్ని ఎత్తేద్దామని నా దగ్గరికి రావడితే నేను కూడా ఒక మాజీ సర్పంచ్గా మరి ఏదానికైనా నా దగ్గరికి వస్తుండేవాళ్ళు. నేనేమన్నంటే డిసెంబర్18 నా కొడుకు పెళ్ళైనప్పుడు లక్ష్మీపూర్లో ఉన్నటువంటి 127 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఇంటింటికి వెళ్ళి నా తరఫున అందరూ వెడ్డింగ్స్ ఇచ్చి వారి ఫోన్ నంబరు, వారి అడ్రస్లన్నీ రాసుకొని రావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళందరినీ కలుసుకుందాం అని చెప్పి అందరినీ చందా అడిగే విధంగా కాకుండా ఎవరికి తోచిన వాళ్ళు ఇవ్వండి, ఇవ్వకున్నా పర్వాలేదు, చందా కనీసం గ్రామానికి వచ్చి గ్రామాలయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆనాడు ఈ ప్రోగ్రాం తీసుకొని అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇది ఏప్రిల్లో మేలో చేద్దామని అనుకుంటే వాయిదా వేస్తూ వచ్చినాం. మరి ఇప్పుడు ఈ దసరా సెలవుల్లో అందరు పిల్లలు అందరికీ సెలవులు ఉంటాయని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జయనత్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామం.